హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వీ ఫైవ్ న్యూస్. అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా వరదాయపాలెం బస్టాండ్ వద్ద రోడ్డు గుంతలు పూడ్చారు. సురక్షిత ప్రయాణం చేయాలని ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉజ్వల్ రెడ్డి సహకారంతో రోడ్డు పనులు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. వాహనదారులు ప్రయాణంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతినిత్యము కూడా కొన్ని వందల వాహనాలు చెన్నైకి, శ్రీకాళహస్తికి తిరుగుతున్నాయి. దీనిలో భాగంగానే శ్రీ సిటీకి ఈ మధ్య ఎక్కువగా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉన్నాయి. వాటిలో భాగంగా ఈ రోడ్డు చాలా రద్దీగా తయారవడంతో పాటు వర్షాకాలం కావున ప్రధాన రహదారి, అందులోనూ సెంటర్ పాయింట్ ఆఫ్ వరదాయపాలెంలో బస్టాండ్కి ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద గుంతలు పడి వర్షపు నీళ్లు ఆగిపోవడంతో చాలా టూ వీలర్ వాళ్ళైతేనేమి, ఆడవాళ్ళైతేనేమి నీళ్లు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్తూ చాలామంది పడిపోవడం జరుగుతుంది. చాలామంది గాయాలు పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా రెండు మూడు సార్లు మనకు ఏదైతే విరివిగా లభిస్తుందో గ్రావెల్ అయితేనేమి, లేదంటే కంకరకు సంబంధించిన డస్ట్ అయితేనేమి వీటితో ఫుల్ఫిల్ చేస్తున్నప్పటికీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరకట్లేదు. పెద్ద పెద్ద వెహికల్స్, లోడెడ్ వెహికల్స్ పోవడం వల్ల అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా రోజుల నుంచి దీని మీద ప్రయత్నం చేస్తూ ఉంటే అదృష్టశాత్తు ఈరోజు వెంగారెడ్డి కంటిగా రోడ్డుకి టార్ రోడ్డు వేస్తున్నారనే ఇన్ఫర్మేషన్స్తో కాంట్రాక్ట్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాటిలో భాగంగానే మన బొత్తవాళ్ళం యువ నాయకులు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి అయినటువంటి ఉజ్వల్ రెడ్డి ఎంతో గొప్ప మనసుతో ముందుండి ఈ సమస్యను మాకు వరదాయపాలెంలో చాలా గోతులు పడుతున్నాయి, రోడ్డుకి ఏదైనా పరిష్కారం చూపిద్దామంటే వెంటనే కాంట్రాక్ట్తో మాట్లాడి దాదాపు ఒక ఆల్మోస్ట్ 70% ట్రిప్ అనేది కార్ను తీసుకొచ్చి ఈరోజు వరదాయపాలెంకి ఒక గుంతలు లేని ప్రయాణం కల్పించడాని కోసం, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడానికి తోడ్పడినందుకు నిజంగా ఉజ్వల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నారు. నేను అడిగిన వెంటనే కాదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఉజ్వల్ రెడ్డి అయితేనేమి, అదేవిధంగా వరదాయపాలెం మాజీ సర్పంచ్ చిన్న అయితేనేమి నిజంగా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సాలెవాడ శివాలయం ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆలయం. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయం వద్ద భక్తుల తగడి ఎక్కువగా ఉంది. श्रावण महिन्यामध्ये महादेव मंदिरवर सालेवाड्यामध्ये दरवर्षी दररोज प्रत्येक एक एक माणूस श्रावण महिन्यामध्ये तारीख घेतात आणि जेवण देतात. एक महिना चालू आहे. हर 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 महादेव. వరంగల్ జిల్లా హన్మకొండలో సురేష్ టౌన్షిప్ వెంచర్ బ్రోచర్ను ఆవిష్కార కార్యక్రమం జరిగింది. ప్రజలు నమ్మకం విశ్వాసం ఉంచి తమ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారని ఫ్రీడమ్ ఇన్ఫ్రా డెవలపర్ చైర్మన్ రమేష్ బాబు తెలిపారు. కస్టమర్లకు లక్కీ డ్రా తీసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కస్టమర్లు, ఏజెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. వంద రూపాయలు నువ్వు చేయి, వంద తర్వాత నేను చేసుకుంటా అంటది కదా 100 రూపాయలు నోటు. అవునా? ఇది వెనుకటి నుంచి నానుడు 100 ప్లాట్లను, ఆ 100 ప్లాట్ల నుంచి 100 వెంచర్లు చేయొచ్చు అనేది నా నానుడు, ఈనాటి నానుడు. ఓకేనా? దట్ ఈస్ ద ప్లాట్స్. నాకు ఎన్నో వెంచర్లు సపోర్ట్ చేస్తూ ఒక్క వెంచర్ని కాదు ఫోన్ చేసి, సార్ మీరు ఆఫీస్లో ఉన్నారా, నేను వస్తున్నా, ఓకే రాణి సార్ నేను వెయిట్ చేస్తుంటా. అలాంటి సారు ఇప్పటి వరకు నా దగ్గర 13 ప్లాట్లు తీసుకుని
ఇది 14వ ప్లాట్ ఈరోజు బుక్ చేసిన ఒక్కసారి మీరు ఒక్కసారి దిగలేకపోతే అమీకా తెలి కానీ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ప్రతి వెంచర్లో ప్రతి దాంట్లో నాకు అండగా దండగా వీళ్ళందరి సపోర్ట్తోనే నేను వెంటనే చెక్ చేయటం బుక్ చేయటం ఇంకో వెంచర్ తీసుకోవటం ఇలా ఇంత తొందరగా నేను అమ్మగలుగుతున్నానంటే మీ అందరి ఆదరాభిమానాలు కాకపోతే నాకు ఏంటంటే మల్లికార్జున గారికి ఒక గిఫ్ట్ ఎవరితో ఇప్పియాలనేది ఆలోచిస్తున్నా. మా యశ్వంత్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఇస్తారు. యశ్వంత్ శ్రీనివాస్ గారు ఉన్నారా? ఉన్నారు, వస్తున్నారు. ఎందుకంటే ఇంకెవరైనా ప్రార్థించుకోవాలనుకుంటే నాకు చెప్పండి చాలు, సైగ చేయండి, మీ దగ్గరకు వచ్చి వాళ్ళు పడిపోతాను. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కమదమూరుకు చెందిన వినోద్ కుమార్ అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనిత గత 6 నెలల గర్భవతి అయినా కూడా చిత్రవధ చేస్తున్నాడు. ఆమెను ఇంటి నుండి వెలివేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇంటి బయటే ధర్నా చేశారని అనిత తెలిపింది. గ్రామస్తులు చెప్పినా అతని కుటుంబ సభ్యులు మాత్రం వినడం లేదని స్థానికులు ఆపోతున్నారు. సంబంధం లేదు, రాయి చేయండి, వదిలేయడం పిల్లోళ్ళు అన్నప్పుడు ఫోన్ ఎందుకు మాట్లాడతారో క్వశ్చన్ ఎందుకు? ఇప్పుడు గొడవ పొద్దున వదిలేయండి అక్క, ఫోన్ నెంబర్ వచ్చినా ఫోన్ నెంబర్ నాకు సంబంధం ఉన్నట్లే కదా, ఎప్పుడు కానీ రక్త భాగం ఎప్పుడు పోతున్నా ఇప్పుడు 2 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఇప్పుడు నిన్నటి వరకు నాకు ఏం చెప్పకుండా తను పబ్లిక్ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు తను నాకు ఏమి వెళ్ళిపోతే వెళ్ళిపోయినాక నాకు చెప్పలేదు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో శరవేగంగా ODF పనులు చేస్తున్నారు. అందరి సహకారంతోనే గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉన్నామని సర్పంచ్ చంద్రకళ విజయ్ తెలిపారు. తూర్పుగోడా జిల్లా పత్తిపల్లు అక్రమంగా తరలిస్తున్న సుమారు 220 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు సిఐ, విఆర్ఓ, ఎంఆర్ఓ, పోలీసు సిబ్బంది గంజాయిని గుర్తించి లారీని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 110 గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. 220 కేజీల గంజాయి సుమారు 4 లక్షల ఉంటుందని ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ సన్యాసిరావు, ఎంఆర్ఓ నాగమల్లేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా బిచ్చుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణ ఉధృతంగా ప్రవహిస్తుంది. జూరాల జలాశయంలో గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టు నుండి 47 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. తీర ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి పాసాలపూడి కాజ్వే వద్ద ప్రమాదశాత్తు వరదనీటి ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు ఈ నెల 9న గల్లంతయ్యారు. వారిలో ఒకరు సమీర్ పాషా మృతదేహం లభించింది. చిత్తూరు జిల్లా పల్మనేరు మండలం కప్పల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఆకుల గజేంద్ర ప్రసాద్ దేవాలయ స్థలంలో భూమి పూజ నిర్వహించి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకుల రాజేంద్ర ప్రసాద్ నాయుడు పాల్గొన్నారు. 200 సంవత్సరాల పురాతన దేవాలయానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ 20 లక్షల రూపాయలను మంజూరు చేశారని ఆయన తెలిపారు. గుడిని నిర్మించడానికి కృషి చేస్తున్న టీటీడీ దేవస్థానంకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. విరాళం ఇవ్వడం కూడా జరిగింది. ఆయన అంత గొప్ప మనసుతో ఈ ఆయన నియోజకవర్గం కాకపోయినా, ఆయన రాష్ట్రం కాకపోయినా, పక్క రాష్ట్రమైనా పక్క నియోజకవర్గమైనా, కేవలము ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పైన ఆ నమ్మకంతో, ఆయన పైన భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా ఈ గ్రామంలో ముఖ్యంగా ఈ కాపల్లి గ్రామంలో ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి గారికి, కొత్తూరు మంజునాథ్ గారికి ఒక సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అవినాభావ సంబంధం ఉన్నందు వలన కేవలము ఈరోజు మంజూరు పక్కన ఎమ్మెల్యే కొత్తూరు మంజు గారు 625,000 రూపాయలు ఇచ్చారంటే దానికి ముఖ్య కారణము నా ముద్దుల తమ్ముడు రవీనాథ్ రెడ్డి అనేసి కూడా మనం ఈ సందర్భంలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున నేను ఈ గ్రామస్తుల తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పిన విధంగానే కొత్తూరు మంజన్న గారికి కూడా నేను ఈ గ్రామస్తుల తరపున ఒక కుటుంబ సభ్యుడిగా ఆయనకు 2 చేతులు ఎత్తి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నా. అదేవిధంగా దేవదేవుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సేవకు రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళ జన్మ వాళ్ళ తల్లిదండ్రులు ఆయన కుటుంబం కోసం ఇవ్వలేదు. కేవలము ఆ వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య ఇక ఏ విధంగా జన్మనిచ్చినాడో ఆ విధంగా ఈ కాపల్లి గ్రామంలో ఉన్న నా ముద్దుల తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఈ తల్లిదండ్రుల తరఫున ఈ జన్మ తీసుకుని ఆయన తన సేవలు తీసుకునే కనుక ఈ జన్మ ఇచ్చిన అనేసి కూడా నేను పంచాయతీలు అంతా సమావేశం ఏర్పాటు చేసుకొని కలిస్తే తొందరగా అందరినీ కలవచ్చు అనే భావంతో ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకొని కలవడం జరిగింది. మీరు అన్ని భావించవద్దు, ఎందుకంటే ఇంకోసారి తప్పకుండా మన అన్ని పల్లెలకు వస్తాడు. ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు అయితే ఇంకా ఈ ప్రభుత్వం తెలుసుకునేదాకా మనం ఎక్కువ కష్టపడాలంటే టైం సాగదు కాబట్టి అంచేత ఈసారి మాత్రం ఈ విధంగా కలిసి అందరినీ కూడా ఎన్నికలైన తర్వాత ఈయన మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయినా కూడా మా ఊరికి మా ముఖం చూడలేదు, మా ఊరికి తీరాలేదు అని చెప్పి మాట పడకూడదు అని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలవడం జరుగుతుందని మీకు మనవి చేస్తా ఉన్నాను. చాలామంది చాలా విషయాలు చెప్పారు, ముఖ్యంగా మన కోకల్ అశోక్ గారు మొత్తం చరిత్ర. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూసిన నుండి వీఫై న్యూస్. జనమంతా జర్నలిస్ట్లే, ప్రజలంతా పాత్రికేయులే.